సో అందరికి హాయ్ స్టూడెంట్స్, ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి. సో ఏంటి అంటే ఈ వీడియోలో మనము వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో డిగ్రీ కౌన్సిలింగ్లో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఈరోజు నుంచి డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది వెబ్ ఆప్షన్ ఎలా ఇవ్వాలని చెప్పేసి. ఓకే, ఫ్యూచర్లో కూడా మీకు ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, సో దట్ వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఓకే, ఎస్. సో ఇక్కడ చూడండి, ఇది ఏపీ డిగ్రీ అడ్మిషన్స్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏపీ ఓఏఎండిసి 2024-25 అడ్మిషన్స్. ఇక్కడ చూడండి ఎక్సైజింగ్, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కదా మనం చూస్తే కనుక ఎక్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 26-29, అంటే ఈ మంత్ 26 నుంచి, అంటే ఈ రోజు నుంచి ఈ మంత్ 29 వరకు మనము డిగ్రీ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చనమాట. అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ కావాలి, అలాగే ఏ కోర్సులో సీట్ కావాలని చెప్పేసి ప్రిఫరెన్స్ వైజ్గా మనము వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి సిస్టమ్లో. ఓకేనా? సో ఇక్కడ మనకి పైన ఒక నోట్ పాయింట్ అయితే మెన్షన్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ విల్ బి ఎనేబుల్డ్ సూన్ అని చెప్పేసి. అంటే ఈరోజు మధ్యాహ్నం కానీ లేకపోతే ఈరోజు నైట్ కానీ వీళ్ళు లింక్ అయితే యాక్టివేషన్ చేస్తారు, మీరు ఇమీడియట్గా వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. అంతకంటే ముందుగానే మనము వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం, అప్పుడు తెలుసుకుందాం, అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది చూడండి వెబ్ ఆప్షన్స్. ఇక్కడ స్టెప్ 3 వెబ్ ఆప్షన్స్ లింక్ మీరు ఓపెన్ చేసుకుంటే కనుక మీకు ఐడి, మీ అడ్మిషన్ అంటే మీ అప్లికెంట్ ఐడి అడుగుతుంది. సో ఐడి ఇచ్చేసాను, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే కనుక, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ క్యాండిడేట్స్ ఇచ్చిన లాగిన్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ కనిపిస్తున్నాను. ఇక చూడండి, ఫస్ట్ మనకు పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది, తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది, దాని తర్వాత చూడండి వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ కింద మనకు క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్ చెప్పి ఒక లింక్ అయితే కనిపిస్తుంది, ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. ఆ లింక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ పేజ్కి వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేది కోర్సు ద్వారా కానీ ఇవ్వచ్చు, లేకపోతే కాలేజ్ ద్వారా కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. అంటే మీకు ఏదైనా ఒక కోర్సు మీకు నచ్చింది అనుకోండి, ఆ కోర్స్కి మీ సీట్ కావాలంటే మీరు కోర్స్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు, లేదు మీరు కాలేజ్ వైజ్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో రెండు నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మనము బై కోర్స్. సో వెబ్ ఆప్షన్స్ అనేది మీరు బై కోర్స్ ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ బై కోర్స్ అని చూస్ చేసుకోండి. దాని కింద మనకు వచ్చేసి మీరు యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, మీకు ఏ యూనివర్సిటీ కావాలో ఆ యూనివర్సిటీ ఇక్కడ చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు కోర్సెస్ చూస్ చేసుకోండి, మీకు ఏ కోర్స్ కావాలి ఆ కోర్స్ ఇక్కడ చూస్ చేసుకోండి. తర్వాత మీడియం చూస్ చేసుకోండి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్గా చూస్ చేసిన తర్వాత షో కాలేజెస్ని చూపిస్తే ఓకే మనకు ఈ విధంగా కాలేజెస్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. కాలేజ్ లిస్ట్ అయితే మనకు వస్తుందన్నమాట. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఫస్ట్ కాలేజ్ పేరు ఇది ఆదిత్య డిగ్రీ కాలేజ్ నేమ్ ఇది. ఆ కాలేజ్లో బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఉంది, తెలుగు మీడియం అనమాట. అడ్రస్ ఇక్కడ ఉంటుంది. సో ఆ కాలేజ్ రెగ్యులర్గా లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. దాని తర్వాత ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, లైక్ ఈ బీఎస్సీ కోర్స్కి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ కోర్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, 50 సీట్స్ అయితే ఉన్నాయి. ఫీ చూడండి, ఫీ నాట్ గివన్ బై ద యూనివర్సిటీ, ఫీజు యూనివర్సిటీ ఇవ్వదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం చూడండి మై ప్రయారిటీ. సో మీకు ఏ కాలేజ్లో మీకు అడ్మిషన్ కావాలో దానికి ఎదురుగా బాక్స్లో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి మీరు, 1, 2, 3, 4 అని చెప్పేసి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి, అది మీ ఇష్టం అన్నమాట. సపోజ్ నాకు ఇక్కడ ఈ ఫోర్త్ కాలేజ్, ఇక్కడ చూడండి గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనమాట, ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇది. సో ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో నాకు సీట్ కావాలనుకోండి, అప్పుడు నేను ఇక్కడ దానికి ఎదురుగా ఉన్న బాక్స్లో 1 ఇచ్చేస్తాను, 1 ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు, అది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి నాకు అది ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, నాకు ఎదురుగా సెకండ్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇస్తారు కాబట్టి ఒకవేళ ఆ కాలేజ్లో మీకు ఏమన్నా అడ్మిషన్ దొరికితే కనుక హ్యాపీ అనమాట. ఒకవేళ దొరకకపోతే కనుక వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ చెక్ చేస్తారు, మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు అది చెక్ చేస్తారు. అక్కడ అడ్మిషన్ ఇస్తే మీకు ఓకే హ్యాపీనే, అక్కడ కూడా రాకపోతే థర్డ్ ప్రిఫరెన్స్ చెక్ చేస్తారు. ఈ విధంగా వాళ్ళు చెక్ చేస్తూ మీకు అడ్మిషన్ అయితే అలాట్మెంట్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ మై ప్రయారిటీ కింద నంబర్స్ అయితే ఇచ్చేసాను, మీరు మీ ప్రిఫరెన్స్ వైజ్గా మీకు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇష్టమో అది మీకు ఇచ్చేసి అనమాట.
ఇక్కడ వాళ్ళు ఇచ్చినట్టుగా 1, 2, 3, 4 యాజ్ ఇట్ ఇస్గా ఇవ్వడం లేదు, అది మీ ఇష్టం. మీరు ఏ కాలేజ్ ఎదురుగా అంటే మీకు ఏ కాలేజ్ ఫస్ట్గా కావాలో దానికి 1 ఇవ్వండి, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 ఆ విధంగా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకి 6 మార్క్స్ కనిపిస్తుంది కదా, ఈ 6 మార్క్స్ ఏంటి అంటే ప్రిఫరెన్స్ మార్చుకోవడం కోసం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది కదా, 6 మార్క్ 2 ఉంది అంటే ఇది సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట. సపోజ్ ఈ సెకండ్ ప్రిఫరెన్స్ని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా మార్చాలనుకోండి, అప్ యారో మార్క్, అప్పుడు ఇది ఈ కాలేజ్ ఫస్ట్కి వెళ్ళిపోతుంది, పైన ఉన్న కాలేజ్ కిందకి వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు ప్రిఫరెన్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనం ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత, ఈ వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ ఆప్షన్స్ మన కింద కనిపిస్తుంది, సేవ్ ఆప్షన్స్ అది ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుని మీ ఆప్షన్స్ని సేవ్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే కాకుండా ఖచ్చితంగా సేవ్ అయితే చేయాలన్నమాట. సేవ్ చేయకపోతే కష్టం, మనకు అసలు ఏమి ఉండదు మన తర్వాత. ఓకే, సేవ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చిన ఆప్షన్స్ని ఏదైనా వద్దనుకుంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు. చూడండి డిలీట్ ఆప్షన్, సో డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, సో సేవ్ చేసిన తర్వాత మీకు విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట, వెబ్ ఆప్షన్స్ హావ్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇది ఒక ప్రాసెస్. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకు చూడండి బై కాలేజ్ అనమాట. సో కాలేజ్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ అనేది మనము కోర్సు ద్వారా చూస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, లేకపోతే కాలేజ్ ద్వారా కూడా మనం వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కాలేజ్ ద్వారా ఇక్కడ క్లిక్ చేసుకుంటే అప్పుడు మీరు యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, తర్వాత కాలేజ్ పేరు చూస్ చేసుకోవాలి, మీకు ఏ కాలేజ్ కావాలని చెప్పేసి. కింద మనకు షో కోర్సెస్ అని చూపిస్తే మనకు కోర్సెస్ చూపిస్తుంది. సో ఆ కోర్సెస్ చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుని మనము మనకు దానికి ఎదురుగా ఉన్న బాక్స్లో ప్రిఫరెన్స్ వైజ్గా 1, 2, 3 ఆ విధంగా మీరు ఇచ్చేస్తే కానీ సరిపోతుంది అనమాట. ఓకే, ఇచ్చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మొత్తం అన్నీ ఇచ్చేస్తాం అనుకుంటే కనుక అప్పుడు మీరు సేవ్ ఆప్షన్స్ అని క్లిక్ చేసుకోండి. ఇమీడియట్గా మీకు ఈ విధంగా మెసేజ్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఫైనల్గా మీరు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా అనమాట. చూడండి ఇక్కడ అప్లికెంట్ ఐడి, మీ ఐడి ఇక్కడ కనిపిస్తుంది, అప్లికెంట్ నేమ్ ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది, కింద మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఆ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. లాస్ట్ చూడండి ఇక్కడ ప్రయారిటీ లాస్ట్ 1 అంటే ఇక్కడ ఏ కాలేజ్ ఇది, విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. ఈ కాలేజ్లో కోర్స్ ఏంటి, బీఏ కోర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చింది. అలాగే ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ చూడండి, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ ఈ కాలేజ్లో అగైన్ మళ్ళీ బీఏ కోర్స్కి సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట. ఓకేనా. సో అలాగే థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి, ఇక్కడ వినెక్స్ డిగ్రీ కాలేజ్ బీఏ సేమ్ కోర్స్కి థర్డ్ ప్రిఫరెన్స్. ఈ విధంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో అన్నీ కూడా ఇక్కడ మనకు చూపించేస్తుంది ప్రింట్అవుట్ దగ్గర. ఇదేంటంటే మీకు రెఫరెన్స్ కోసం అన్నమాట, లైక్ మీరు ఏమేమి కాలేజ్ ఇచ్చారు వెబ్ ఆప్షన్స్లో ఏ కోర్స్కి ఇచ్చారని చెప్పి ఒక రెఫరెన్స్ కోసం, మీ ఐడియా కోసం అనమాట. ఇది మనకేమి ప్రింట్అవుట్ కష్టంగా అవసరం లేదు, జస్ట్ మీ ఐడియా మీ రెఫరెన్స్ కోసం అనమాట. ఇంతే, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఫైనల్గా మనకు కొన్ని రోజుల తర్వాత సీట్ అటర్మెంట్ అయితే చేస్తారనమాట. సీట్ అటర్మెంట్ తెలిసిపోతుంది మీకు ఏదన్నా కాలేజ్లో సీట్ వచ్చింది లేదని చెప్పేసి. ఓకే, సో ఇది అప్డేటు. వెబ్ ఆప్షన్స్ మనకు ఈరోజు ఎనేబుల్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేస్తాను. నేను జస్ట్ ఒకసారి ఈ పేజ్ని రీఫ్రెష్ చేస్తాను, ఏమన్నా అప్డేట్ వచ్చిందని చెప్పి. ఇక్కడ చూడండి వెబ్ ఆప్షన్స్ విల్ బి ఎనేబుల్స్ మ్యాక్సిమం. మనకి ఇక్కడ డేట్ మారలేదు కాబట్టి ఈరోజు ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ నైట్ కానీ వెబ్ ఆప్షన్స్ యాక్టివేషన్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వాలి, ప్రసంగా అయితే ఓపెన్ అవ్వటం లేదు చూడండి కదా. ఓకే, థ్యాంక్ యూ.